ఇవాలా 60 ఏళ్ళుగా కోస పట్టం అనేక ఇబ్బందులు ఒక్క కోస కాదు రెండు కోసలు కాదు ఎన్నో అవసర పడ్డం మైసమం చేసినాం నాయనోటి మైసమ పోయినాం తందూరు చేసినాం ఆ దేవుని మొక్కినాం ఈ దేవుని మొక్కినాం కానీ ఏ దేవుడు కనికరించలే అయ్యా ఈ ఒక్కసారి పంట పడితే నేను నాయనోటి పల్లి మైసమకు వచ్చి కందూరు చేస్తాను చెప్పినాం కానీ పంట పండలేదు కందూరు చేయలేదు ఎన్ని ఇబ్బందులు కరెంట్ కావాలంటే ఇబ్బంది నీళ్లు లేక ఇబ్బంది విత్తనాలు లేక ఇబ్బంది ఎరువులు లేక ఇబ్బంది విత్తనాలు కావాలంటే లైన్లు కావాలి బాత్రూమ్ కొస్తే మన కాళ్ళ చెప్పులు బాత్రూమ్ లైన్ల పెట్టి బాత్రూమ్ పోయి రావాలి పంట పండిస్తే కళ్ళం కాడుకొని పడుకొని నా మార్కెట్లో పోయి మూడు రోజులు నాలుగు రోజులు కాపలా కాసి మన పంట అమ్ముకొని వచ్చేది ఇప్పుడే ఒక బాలేవేల రైతుని కలిసిన నేను అన్నం తింటున్నా అక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయో వచ్చిండో లేదు మా అన్న అక్కడే ఉన్నాడు అన్న ఏంది అని అడిగితే అయ్యా కరెంట్ కార్డు పోయినప్పుడు నిధులు వస్తే ఆ స్టార్టర్ కాలు లేపు పెట్టుకొని పడుకునేవాడిని అన్నాడు ఆయనే వాస్తవం పుల్ల పెట్టుకొని ఆ చేయి ముదుగోల కట్టే పట్టుకొని దాన్ని స్టార్టర్ పెట్టి పురుగుతుంది కరెంట్ ఎప్పుడు చదువుతుంది శివం కాడ కావాలన్నట్టు కరెంట్ కాడ కావాలన్నవా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చింది ఏడికి వెళ్ళొచ్చింది కరెంటు 60 ఏళ్ళు రాని కరెంట్ ఎందుకు వచ్చింది అప్పుడు రైతు ప్రభుత్వం లేదు ఇప్పుడు రైతు ప్రభుత్వం ఉంది కాబట్టి కరెంట్ వచ్చింది అప్పుడు రైతు మీద ప్రేమ నీళ్ళను ప్రభుత్వాలను ఏలిండ్రు అప్పుడు ముఖ్యమంత్రి వ్యవసాయం చేయమన్నాడు వ్యవసాయం వద్దన్నాడు ఇయ్యల వ్యవసాయం వద్దన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మన ఉసురు జరిగి ఇప్పుడే ఆంధ్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినాయన అప్పుడే ఎందుకంటే అసలు వ్యవసాయమే వద్దు అసలు మీరు వ్యవసాయానికి పనికే రాడు మీరు తెలంగాణ రైతులు రైతులే కాడు అసలు మీకు పంటనే పండించుకునే రాదని చెప్పింది అట్లా శాపనాదాలు పెట్టి ఉదాయనైతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అసలు తెలంగాణ అయితే చీకటి అయిపోతుంది అన్నాడు కానీ ఆయన చీకట్లో పోయిండు మనం వెలుతురకు వచ్చినాం చూడు ఎందు వరకు వచ్చినాం అప్పుడు ఓటే వేసినాం మనం అప్పుడు ప్రభుత్వాలకు ఓటే కదా వేసింది అప్పుడే మేము ఓటు కాకపోయే కాదు కదా ఇప్పుడు ఓటే కదా కారు గుర్తు వేసింది అప్పుడు ఓటే ఇప్పుడు ఓటే వేసినాం అప్పుడు ఓటే ఇప్పుడు ఓటే వేసినాం కానీ మన కష్టాలు ఎందుకు తీరలే కష్టాలు తీర్చకుండా మనం ఎన్నో అవసరం పెట్టింది ఒకటి కాదు రెండు కాదు మహిళలు సగం ఉన్నటువంటి మహిళలకు కనీసం తాగడానికి నీళ్లు వెళ్ళిన లొక్కు ఓటేసినాం కరెక్ట కాదు ఇవాళ ఎక్కడ శ్రీశైలం ఎక్కడ నా చెన్న తిరుమలాపురం అక్కడ పైప్ లైన్ల ద్వారా ఇవాళ ఇక్కడికి నీళ్లు తెచ్చుకొచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇస్తున్న మాట వాస్తవం అయితే మా అమ్మలు మా అక్కలు చప్పట్టుకోవటం లేకపోతే పోతాం మాట వాస్తవం అయితే నేను చెప్తావా నీకు ఏం సంబంధం వాళ్ళని అడిగినా నిన్ను అడిగినా వాళ్ళు చెప్పారు వాస్తవా కాదని ఇలా పత్రికల వాళ్ళు ఉన్నారు వాస్తవాలు వాళ్ళకు రావాలి ఎందుకంటే ఏ ఎమ్మెల్యే పోయినా సర్పంచ్ ఊళ్ళో ఉంటారంటే భయపడుతుండే ఏ సర్పంచ్ ఓ ఎమ్మెల్యే నీళ్ళు ఇచ్చి కదా అని బిందెలు అడ్డం పెడుతుంది బిందెలు ఇలా పచ్చ బిందెలు కనపడుతున్నాయి ఎక్కడన్నా రోడ్ మీద గ్రీన్ కలర్ బిందెలు కనపడుతున్నావా కనపడతలేవు ఆ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది ఇలా శుభ్రంగా పొద్దున లేచి బాయికాడిపోయి కూలికో పనికో పోయి 6 గంటలకు ఇంటికి వచ్చి నల్ల తిప్పి నల్ల నిలుగుతుంటుంది మీరు పొయ్యి మీద కుక్కర్ మీద అన్నం పెడతారు 3 విజిల్లు వస్తాయి అది బంద్ అవుతుంది మంచిగా సీరియల్ చూసుకుంటా అత్త కోడలు మామ అల్లుళ్ళు మంచి సీరియల్ చూసుకుంటా ఆ అత్త కోడలు ఎట్లా చంపాను కోడ అత్తలెట్లు సతాయించను వాడు ఇంకో పెళ్లి చేసుకోవడం ఇంకోటి వాడెట్లు చేసుకోవడని ఇలా 1-5 నిమిషాలు కరెంట్ పోకుండా చూస్తున్న మాట వాస్తవం అయితే మా చెల్లెలు చప్పట్టు కొట్టాలి లేకపోతుంది గతంలో ఊళ్ళో 2-3 టీవీలు ఉంటుండే 2-3 టీవీలే ఉంటుండే ఆడపోయి సీరియల్ చూస్తుంటే పుచ్చుకోమని కరెంటు పోతుండే వీరింట్లో మన ఇప్పుడే కరెంటు పోయాలని అనుకునే వాళ్ళం ఇప్పుడు ఎవరైనా కనుకుంటున్నారా అనుకోవట్లేదు ఎన్ని గోసలు పడ్డామ్మా బోరింగ్ గాడికి వచ్చి కొట్టి 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 భుజాలు పోతుంటే లోపలికి నీళ్ళు వచ్చేది ఎన్ని గోసలు పడ్డాం ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేక గోసలు పడ్డాం ఇవన్నీ పోయినాయి తాగడానికి నీళ్ళ పదవే లేవు
व्यवसाय नील कलम इला व्यवसाय करे कलम इला अनेक कार्यक्रम इला रैत रेमड़े प्रभुत् मुख्यमंत्री नेमड़े वाल आस्तल अड़ा वाल इंडा अय्या करेंटी अय्या नील विवेंटी इवंटी अड़े तप एमड़ा गोजल इला मन प्रभुत्म तरह मुझे रईत प्रभुत्म ग्रामीण नूट की तुम ईद रैतनी आलोचन मुख्यमंत्री गार करे नीलू विना इवन सो पड़ने पटन को दी तो मुफ नलब व्यवसाय अपरपाली मा रईता आदे वाले बालन इपड़े चपिंड अय्या कल को पिंड संचुक నమ్మితే ఆ ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకొని చూస్తాడు అది రైతు గొప్పతనం ఇయల్ల రెండు సార్లుగా రైతు బంధిస్తే మన ఊరికి 713 మంది రైతులకు ఇయల తిరుమలాపురం రైతులందరూ నేను కోరుతున్నప్పటికే నా తిరుమలాపురం రైతులు ఒకసారి ఆలోచన చేయండి అరమల్లపూడి సాక్షిగా నేను మాట్లాడుతున్నా ఒకసారి మీరు ఆలోచన చేయండి మన గ్రామానికి 711 మందికి 11 సార్లుగా ఇప్పటి వరకు రైతు బంధు 8 కోట్ల రూపాయలు నా చెల్ల తిరుమలాపురానికి వచ్చాయి ఒకసారి నా రైతులు ఆలోచన చేయాలి వాస్తవమే కాదా వాస్తవమే కాదా ఒకసారి ఆలోచన చేయండి మరి గతంలో రైతు బంధు ఇచ్చింటే గతంలో నీళ్ళు ఇచ్చుంటే గతంలో కరెంట్ ఇచ్చుంటే మన జీవితాలు ఒక్కసారి ఆలోచన చేయంత బాగుండేరు గుర్తుపట్టం ఇప్పుడిప్పుడే రైతుకు ఒక భరోసా వచ్చింది ఎస్ ఇయ్యల కాకుండా రేపైనా పంట కలుగుతా నా పంట ఇయ్యల నీళ్ళు రాకపోయినా ఇంకో పంట పండుతదనే ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఈ కారు గుర్తుగాలా ఒకసారి మీరు ఆలోచించండి గతంలో చేయకుండా చేసినాం వాడు చెరి ఇట్లా చూపిండు నీకు నై నాకు సై అన్నాడు నీకు నై నాకు సై అన్నాడు చేయకుర్తోడు చేస్తే వాడు సైకిల్ ఓటేస్తే వాడు సైకిల్ మీద ఎక్కిపోయాడు మనకేం ఇయ్యాల ఇయ్యాల కారు గుర్తుకు ఓటేస్తే నేను మీ కుటుంబాన్ని మిమ్మల్ని కార్ల కోసం పెట్టుకొని సేవకపురం కాడు తీసుకుపోతున్న మాట వాస్తవం కావాలా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇది కావాలా రైతులకు ఏం కావాలి నా ముక్కు బాగాలేదనో నా నడక బాగాలేదనో కాదు మనకు కావాల్సింది ఏ ప్రభుత్వం అయితే పుట్టుకతో ఎవరు సోనియా గాంధీ మన చుట్టం కాదు రేవంత్ రెడ్డి మన చుట్టం కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి మన చుట్టం కాదు ఆ బీజేపీ నరేంద్ర మోడీ మన చుట్టం కాదు కేసీఆర్ మన చుట్టం కాదు రైతుల కొరకు ఎవరు చేస్తే వాడే మన చుట్టం వాడే మన బంధువు ఎవరు పేదవాళ్ళ కొరకు సేవ చేస్తే ఆ ప్రభుత్వమే మనకు బంధువులైతారు తప్ప ఎవడైతే మనకు సేవ చేయడో వాడు మన శత్రుతో సమానం ఇట్లాంటి ప్రభుత్వాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మన చెర్ల తిరుమలాపురంలో ఉన్నటువంటి 1000 మంది రైతులను అడుగుతున్నా 3 గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా 24 గంటలు ఇచ్చే కరెంట్ ఇచ్చే కారు కావాలా ఈ అంగనే సాయి గురు ముందు ఒకసారి చర్చ పెట్టండి చర్చ పెట్టండి మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నాడు అమెరికా పోయి తెలంగాణలో ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉన్న రైతులు ఉన్నారు ఎకర భూమికి ఎంత సరిపోతుంది మావరేజ్కి 4 గంటల కరెంట్ అయితే సరిపోతుందని చెప్పాడు మరి కాంగ్రెస్ సిద్ధాంతం అధికారంలో రాకముందే 3 గంటలు 4 గంటలు అన్నాడు వచ్చినాక గంట ఇస్తే మనం ఏమర్థమా వాడు ఢిల్లీ మనం గల్లి వాడి దగ్గర పోతే వాడు ఇందిరా మనకు తెలుగు రాదు మనకి హిందీ రాదు వాడికి తెలుగు రాదు ఢిల్లీ పోవాలి వాడు మళ్ళీ మనకు దొరకడు ఇయాల కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తేనే 4000 అంటారు కేసీఆర్ 4000 ఇస్తాం రా ఏది 5000 ఇస్తామంటే నేను 12000 ఇస్తా అంటాడు మరి అవులే 60000గా మీరే ఉన్నారు ఏం చేశారు 60000 గాడి పళ్ళలో మీరా గాడి గడ్డి పళ్ళలో మీరా ఏం చేశారు ఇయ్యకుండా ఏం చేశారు నా రైతులను పొట్టబెట్టుకున్నారు 30000 40000 వస్తే భార్య వదిలేసి పిల్లలను వదిలేసి ఊరు వదిలేసి పురుగుల మందు తాగి ఉరేసుకున్న మాట వాస్తవం కాదా మరి అలా ఒక్క రైతైనా యా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడా భరోసా కల్పించిన మేమున్నా మీరు భయపడమాకండి రైతు ప్రభుత్వం ఉందని చెప్పి ఇలా భరోసా ఇస్తున్నాం అది భరోసా కావాలి ఇలా మా బాలన్న చెప్పిండు
ఈ పంట కాకపోతే ఇంకో పంట పడతాయని చెప్పి అది రైతుల ధైర్యం కావాలి అది రైతుల ఆత్మవిశ్వాసం కావాలి అందుకే మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఇందు నేను గట్టిగా మాట్లాడగలుగుతున్నా పని చేయకపోతే కనీసం ఊళ్ళో ఎమ్మెల్యేకు ఒక ఊళ్ళకు ఒక రాడు ఊరు బయటనే పంపిస్తారు ఇలా ఎమ్మెల్యేస్తే ఇంత పెద్ద ఎత్తున పొలాల పనులు ఉన్నా కానీ ఈ టైంలో ఇంతమంది ఎందుకు అనుకున్నారు నాకు రైతు బంధు ఇచ్చిన ఎమ్మెల్యే వస్తున్నాడు నాకు కరెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే వస్తున్నాడు నాకు ఆదరాపించిన చోటి నా కొడుకు వస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇలా ఇంతమంది వచ్చింది లేకపోతే ఎందుకు నేను సినిమా చేస్తున్నా నేను సినిమా చేస్తున్నా కాదు నేను సినిమాలు నటిస్తున్నా కాదు నిజ జీవితంలో మీ కష్టాల పాలు పంచుకునే నీ కొడుకు వస్తున్నాను ఉద్దేశంతో ఇంత పెద్ద తరలి వచ్చారు తప్ప వేరే ఉద్దేశం లేదు చాలా మంది ఎమ్మెల్యే చూసిన వాళ్ళ లాభాల కొరకు ఎమ్మెల్యే లేను వాళ్ళ సొంత ప్రయోజనాలకు ఎమ్మెల్యే లేను తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయలే మీ ఎమ్మెల్యే డబ్బులు ఎవరికి ఊరికి రావు డబ్బులు ఎవరికి ఊరికి రావు కష్టపడితేనే డబ్బులు వస్తాయి అయినా నేను కష్టపడిన డబ్బులను ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నా ఆడబిడ్డల మేనకోడళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా ఇప్పటికీ 1100 మంది పెళ్లిలు అద్భుతంగా చిరంజీవి బిడ్డపే కొడుకు పెళ్లి బాలకృష్ణ కొడుకు పెళ్లి ఎట్లా జరుగుతుందో అంతకన్నా అద్భుతంగా చేసినాం కానీ మా అమ్మలు ఎవరు అడగలేదు కానీ ఇలా ఏ నాగరికలు ఎక్కడ పోయినా ఏమనుకున్నారు అక్క ఇద్దరు అక్కలు కూర్చుంటే ఏమన్నారు అక్క బిడ్డ నీకు బిడ్డ ఉంది ఎట్లా పెళ్లి చేస్తామంటే ఏమని తెలుసా మా అక్క పక్కనుండి ఏమా మా తమ్ముడు మర్రి ఉన్నాడు తప్పకుండా వాళ్ళే చేసుకుంటా లేని చెప్తాడు ఆయనే చేస్తాడు కంపల్సరీ పెళ్లి అని చెప్తాడు నా బిడ్డ పెళ్లి మా తమ్ముడు చేస్తాడు నాకు ఆయన కోడలు పెళ్లి ఆయన చేసుకోవడానికి మా అక్కల్లో ఒక ధైర్యాన్ని ఇవ్వగలిగిన ఎస్ మరి ఇన్ని రోజులు ఓటు వేసాం కదా ఎమ్మెల్యే ఒక్క ఆడబిడ్డ పెళ్ళని చేసిండ లేదు మరి ఎందుకు నాకు ఓట్లు వేసిన మీరు ఆయనకు ఓట్లు వేసిండు కానీ పురిటి నొప్పుల బాధ తల్లికి ఎట్లా తెలుసు పేదవాడి బాధ అనుభవించిన వాడికి నాకే తెలుస్తుంది ఆ బాధ అనుభవించిన కాబట్టి మీరు అనుభవించిన ఉద్దేశంతో నా సొంతం డబ్బులు తీసుకొచ్చి ఇలా ఆడపిల్లలే పెళ్లి చేస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు పోయినసారి నేను చిన్నప్పుడు నా చెల్లెల్ని పెళ్లి చేయక ఎంత ఇబ్బంది పడ్డను ఆ రోజు తప్పన వాళ్ళ ముఖంలో చూస్తే నాకు చాలా చిరునవ్వు చాలా సంతోషకరం